Thank you బైబిల్ ప్రకారంగా మందు తాగొచ్చా అని చాలా మందికున్నటువంటి డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్లో మెయిన్గా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సామెతల గ్రంథంలో ముప్పై అధ్యాయంలో ఆరో వచనంలో ప్రాణము పువ్వుచున్న వానికి మద్యం ఇవ్వండి మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసం ఇవ్వండి వారు తాగి తమ పేదరికాన్ని మరుస్తారు తమ శ్రమని తలంచ అని రాయబడింది ఆరు ఏడు వచనాలు చూసి చాలా మంది ఏమంటే నాకు పేదరికం ఎక్కువైపోయిందండి నేను మందు తాగేసి పడిపోవచ్చా ఏమండి నాకు మనోవ్యాకులం అంటే మనసులో బాధ ఎక్కువైపోయి నేను మానసిక రుగ్మతతో బాధపడుతున్నాను మెంటల్ పేషెంట్ని అయిపోయాను కాబట్టి నేను శుభ్రంగా తాగేసి పడిపోవచ్చా అలాగే ప్రాణం పోయే స్థితిలో ఉన్న వాళ్ళకి మందు ఇచ్చేసి తాగి పడిపోమని చెప్పొచ్చా ఏదో విధంగా మాకు అవకాశం ఉందని చెప్తే మేము ఒక రోజు ఒక ఫుల్ తాగి పడుకుంటామని చెప్పేటువంటి వాళ్ళు ఈరోజు మన క్రిస్టియన్ చాలా మంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు మరి ఇక్కడ రాయబడింది కదండి సామెతల గ్రంథంలో ఇలా పాత నిబంధనలో ఉంది కదా అంటే పూర్వకాలపు సందర్భాలు విధి విధానాలు మనకు తెలియాలి ఇప్పుడు ఎవరికైనా మెంటల్ వచ్చింది అనుకోండి అంటే మానసిక బాధపడుతున్నారు అనుకోండి మానసికంగా వాళ్ళు బాగాలేదనుకోండి డాక్టర్లు ఏమిస్తారు చెప్పండి నిద్ర మాత్రలు ఇస్తారు ఆ నిద్ర మాత్రలు వేసుకుంటే వీడు మొత్తుగా నిద్రపోతాడు అలాగే ఎవరైనా బాగా ఎక్కువ పెయిన్ అనుభవిస్తున్నారనుకోండి మొత్తి ఇస్తారు వాళ్ళకి ఆ పెయిన్ తెలియకుండా ఆపరేషన్ చేసేటప్పుడు ఇచ్చే మొత్తులాగే అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనుకోండి నిద్ర మాత్రలు ఇస్తారు కొంతమందికి అందరికీ ఎవరు ఇలా మనోవ్యాకులం గల వాళ్ళు నిద్రపోవడానికి నిద్ర మాత్రలు ఇస్తూ ఉంటారు బాధ అనుభవిస్తున్న వాళ్ళు నిద్రపోవడానికి మాత్రలు ఇస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళు బాధను మర్చిపోతారని అలా చేస్తూ ఉంటారు వైద్యులు పూర్వకాలం నిద్ర మాత్రలు లేవు వైద్య రంగం ఇంత అభివృద్ధి చెందలేదు మత్తు లేదు అంత టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే ప్రాణం పోయే స్థితిలో అంటే బాగా తీవ్రమైన వ్యాధి ఉండి మంచం పట్టేసి ప్రాణం పోయే స్థితిలో ఉంటే రాజుల కాలంలో మద్యం నోట్లో పోసేవారు అలా మద్యం తాగడం ద్వారా వాళ్ళు ఆ మత్తులో ఆ బాధ మర్చిపోయేవారు అది ఎవరికి మంచం పట్టిన వాళ్ళకి రెండో పాయింట్ ఏంటంటే మనోవ్యాకులంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఆ రోజుల్లో నిద్రపోవటానికి మద్యం పోసేవారు వైద్యులు కానీ ఇప్పుడు మెడిసిన్స్ వచ్చాయి నిద్ర మాత్రలు వచ్చాయి మత్తు కోసం వెంపర్లాడేవాడికి ఏదో ఒక రూట్ కావాలి నేను బాగా ఫుల్గా తాగేసి పడిపోవాలనుకున్నవారు ఇలాంటి వచనాలని ఆధారం చేసుకుంటూ ఉంటారు ప్రాణం పోవచ్చున్న వారికి మద్యం ఇవ్వండి మనోవ్యాకులం గల వారికి ద్రాక్షరసం ఇవ్వండి తాగి తమ పేదరికాన్ని మరుస్తారంటే తిండి లేకుండా ఎవడైనా బాధపడుతుంటే వాడు మనోవ్యాకులం గలవాడు అయిపోతే కనుక వాడికి భోజనం పెట్టాలి కదా మరి మందెందుకు ఇవ్వాలి తాగి పేదరిక మరుస్తారని ఎందుకు రాయబడింది అంటే పేదోళ్ళందరూ మందు దాగి పడుకోవాలని బైబిల్ చెప్తుందా అంటే కాదు ప్రియుల వాళ్ళ పేదరికమన్న పదాన్ని ఎందుకు వాడాడంటే వాళ్ళు రోగిగా ఉన్నారు కనుక అయ్యో నేను తిండి లేక ఈ రోగ రోగంతో మంచాన బట్టి ఇబ్బంది పడుతున్నానన్న భావజాలలో ఉన్నారు కనుక వాళ్ళు నిద్రపోవటానికి వైద్యులు ఇచ్చేటువంటి మెడిసిన్గా ఆ రోజుల్లో మద్యాన్ని వాడేవారు అంతెందుకు తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు ఏం చెప్తున్నారు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినావు కాలానుగుణంగా మనం బైబిల్ చదవటం ప్రారంభిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే మొదట అంటాడు ఇరవై రెండో వచ్చిన ఎండింగ్లో నువ్వు పవిత్రుడుగా ఉండున్నట్లు చూసుకో పవిత్రతను పాడు చేసుకోకో పవిత్రుడుగా ఉండునట్లు చూసుకో ఆ తర్వాత అంటాడు ఇక మీదట నీళ్లే త్రాగక మీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చి బలహీనతల కోసము ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము కొంచెముగానే పుచ్చుకొని అన్నాడు ఇక్కడ ఎందుకు ఈ మాట వాడాడు అంటే మెడిసిన్గా ఆ రోజుల్లో ఉపయోగించేవారు ఓన్లీ ఫర్ మెడిసిన్ ఇప్పుడు కూడా మనం దగ్గు మందు తాగుతాం దగ్గు మందులో ఆల్కహాల్ ఉంటుందా ఉండదా ఉంటుంది సో దగ్గు మందు తాగే ప్రతివాడు ఆల్కహాల్ తీసుకుంటున్నాడు అలా చాలా రకాలైన టానిక్స్లో కానివ్వండి సిరప్స్లో కానివ్వండి కొన్ని కొన్ని మందుల్లో కానివ్వండి ఆల్కహాల్ కలుస్తుంది అంటే దాన్ని మనం మత్తు కోసం తీసుకోవట్లా వైద్యం కోసం తీసుకుంటున్నాం అంటే ఆల్కహాల్ నోట్లోకి వెళ్ళినంత మాత్రాన మనం అపవిత్రులు అయిపోవట్లేదు మోతాదుకు మించి వెళ్ళిపోతుంటేనే మనం అపవిత్రులు అవుతున్నాం అది మన మనసు మీద ఆధారపడింది తప్ప మనం తీసుకునే దాని మీద కాదు ఇప్పుడు నువ్వు తాగుబోతూ కావాలి అనుకుని ఫుల్గా తాగి పడుకుంటున్నారు అనుకోండి వాడి దృష్టి ఏంటి తాగాలన్న దృక్కోణమే వాడిది తాగుబోతూ వాడు వాడు ఏంటి మత్తు కోరుకుంటున్నాడు ఆ మత్తు కోసం తాగుతున్నాడు కానీ ఇక్కడ మెడిసిన్గా తీసుకుంటున్నారు దగ్గు మందు స్వీకరించినప్పుడు ఎక్కువ తాగసేవా అనుకోండి దగ్గు సిరప్ ఉంటుంది కదా సిరప్ సిరప్ మొత్తం తాగసేసేవాను మత్తుకు పడుకుంటా అన్నం కూడా అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారి టైంలో మద్యపాన నిషేధం అమలు చేసినప్పుడట ఈ తాగుబోతులకి మందు దొరక్క ఈ బాటిల్స్ ఈ సిర ఈ కఫ్ సిరప్ కొనుక్కుని తాగేసేవారట పెద్దలు చెప్తారు ఏ ఆ టైంలో సో అవి ఇంకా దృష్టి ఉన్నవాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎంత వాక్యమైనా తప్పు తప్పే చేస్తాడు ఎందుకంటే వాడికి ఉన్న దృష్ట్యా అది కానీ దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు మద్యం మంచిది కాదు దాన్ని విపరీతంగా తీసుకుంటున్న ప్రతివాడు కూడా మత్తు కోసం తీసుకుంటున్నటువంటి ప్రతివాడు కూడా నష్టపోతాడు వాడు నాశనానికే వెళతాడు దేవుడు వాడిని లెక్క అడుగుతాడు నువ్వెందుకు నిన్ను నువ్వు పాడు చేసుకున్నావు నీ శరీరాన్ని పాడు చేసుకున్నావు అని అడుగుతాడు అని గుర్తిస్తాడు ఆ మద్యం బాటిల్ మీద ఏమని రాస్తాడు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నీ ప్రాణాలకు హాని అనే కదా హెచ్చరిక చేస్తాడు దాన్ని తాగొద్దనే కదా రాస్తాడు టు యువర్ హెల్త్ అనే కదా రాస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్లో ఎక్కడా కూడా మద్యపానాన్ని ప్రోత్సహించలేదు దేవుడు మీరు తాగండి అని చెప్పలేదు సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు మద్యము అల్లరిపాలు చేస్తుంది తాగిన వాడు పరిస్థితి ఎలా ఉంటుందో వాడు ఎంత దుర్మార్గంగా మారిపోతాడో వాడి ఆలోచన ఎంత పాడైపోతుందో వాడు ఎంత చెడిపోతాడో వాడి లోకాన్ని మరిచిపోయి ఎక్కడ పడితే అక్కడ ఏ బురదలో పడితే ఆ బురదలో ఎలా దొర్లుతాడో వాడి కుటుంబం ఎలా నవ్వుల పాలైపోతుందో వాడి కుటుంబం ఎలా పాలైపోతుందో వాడు చివరికి ఏ స్థితిలో మరణిస్తాడో చాలా స్పష్టంగా చాలా సంగతులు దేవుడు దైవగ్రంథంలో వ్రాయించిన తర్వాత మళ్ళీ ఇలాంటి రెఫరెన్స్లు పట్టుకుని కొంతమంది ఎవండి మందు తాగొచ్చా అండి తాగి పడిపోవచ్చా అండి అంటున్నారంటే వాళ్ళకి తాగడానికి తృష్ణ కలిగి ఉన్నారు ఏదైనా అవకాశం వస్తే దూకేద్దామని రెడీగా ఉన్నారన్నమాట ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు దూకేద్దామా అన్నట్టు ఉన్నారనమాట కాబట్టి ప్రియులారా మీరు గ్రహించండి పాత నిబంధన కాలంలో మద్యాన్ని ఔషధంగా వాడేవారు కొంతమంది రాజులు కొంతమంది గొప్పవాళ్ళు అయితే ఇష్టం వచ్చినట్టు తాగి దొరలేవారు మద్యపానాశక్తి రాజులకు తగదని కూడా చెబుతాడు బైబిల్లో సో వాళ్ళు అలా ఉండేవారు కానీ మద్యాన్ని ఆ కాలంలో రెండు వేల సంవత్సరాల క్రిందట వ్రాయబడింది పుస్తకం ఇది గ్రంథం అక్క ఆ కాలంలో ఎలా వాడేవారు అంటే కొంత కొంతమంది వైద్యులు కొన్ని విషయాల్లో మెడిసిన్గా యూజ్ చేసేవారు తగు మోతాదులో తక్కువ మోతాదులో వాడేవారు అని ప్రతి చోట ద్రాక్షరసం అనగానే మద్యం అనుకోవటానికి వీల్లేదు ద్రాక్షరసం అనగానే మంచిది కొంచెముగా తీసుకునే ద్రాక్ష రసం అనగానే అది కొంచెం ఆల్కహాల్ బేస్డ్ అనమాట కానీ మామూలుగా ద్రాక్షరసం అయితే తాగొచ్చు కాబట్టి ఆ కాలమాన పరిస్థితులు వేరు అప్పుడున్న విధి విధానాలు వేరు ఎక్ ఎక్కువ తాగడం వల్ల ఏదైనా మొత్తిస్తుంది భోజనం అయినా సరే మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతాం మొత్తలం అయిపోతాం అందుకే అధికంగా వద్దు అని దేవుడు బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు అని మనం ఎప్పుడు పడితే అప్పుడు తప్పుడు పనులు చేయడానికి దీన్ని వాడుకోవచ్చు అంటే నోనో దాన్ని వాడుకోకూడదు మీరు కఫ్ సిరప్ తీసుకున్నప్పుడు మీ లోపలికి ఆల్కహాల్ వెళ్ళినా అది పాపం కాదు మరి మరి మా నోట్లోకి ఆల్కహాల్ పడింది కదండి కఫ్ సిరప్ ద్వారా వెళ్ళింది కదండీ అది అది పాపం కాదు అది మీరు కావాలని మద్యం బాటిల్ తెచ్చుకుని పీకల దాకా తాగి పడిపోతే అది మాత్రం ఖచ్చితంగా దేవుడు పాపంగానే పరిగణిస్తారు ఎందుకంటే దానివల్ల నీ ఆరోగ్యానికి మంచిది కాదు నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు కాబట్టి బైబిల్లో ఉన్న వచనాన్ని దయచేసి మన స్వలాభాపేక్ష కోసం మన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వక్రీకరించకూడదు సందర్భాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అలాంటి మంచి మనస్సాక్షి కలిగి మీరు అందరూ ఉంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను